ఈ దినము మీకు వచ్చిన వాగ్దాన వచనం ఏమిటి అంటే జెఫన్య 3:20 ఈ వాక్యమును మీరు సొంతం చేసుకోవాలి జెఫన్య 3:20 ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టిని నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తప్పింతును ఇదే యెహోవా వాక్ ఈ వాక్యములో చివరి భాగం నిజముగా సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు నిజముగా అంటే 100% అన్నట్టు ఏమాత్రం 1% కూడా డౌట్ లేదని దానికి అర్థం 100% భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యెహోవా వాక్ అంటే ఖ్యాతి అంటే అర్థం ఏమిటి గొప్పగా చెప్పుకోవడం అంటే మీ గురించి ఎవరైనా మీ వాడలో మీ గ్రామంలో మీరు ఉన్న ప్రాంతంలో గొప్పగా మీ గురించి చెప్తే అదే ఖ్యాతి మంచి పేరు అంటే మీ గురించి గొప్పగా చేయడం గొప్పగా చెప్పడం అటువంటి ఒక బ్లెస్సింగ్ను దేవుడు నీకు అనుగ్రహించును భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యెహోవా వాక్ కాబట్టి ఈ దినము అవమానం నింద వేదన బాధ తాళ చూపించలేకపోతున్నాను ముఖం చూపించలేకపోతున్నానని అటువంటి స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా ప్రభు అంటున్నాడు వాగ్దానం మీరు సొంతం చేసుకోవాలి మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యెహోవా వాక్ కాబట్టి మీరు కూడా ఆశపడాలి కదా వాగ్దానం ప్రకటిస్తున్నాను మీరు కూడా సొంతం చేసుకోవాలి స్వీకరించాలి కదా నాకు కావాలని మీరు ఈ దినము దీనిని సొంతం చేసుకోండి అప్పుడు ఖ్యాతి మీకు దేవుడు ఇచ్చును బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఆయన పేరు దావీదు ఒకసారి ఆయనకు బాగా ఖ్యాతి ప్రజల మధ్య కలిగినది ఆయన గొర్రెల వెనుక వెళ్ళుచున్న ఒక కాపరి మందను మేపుచున్న ఒక కాపరి ఒక సాధారణ వ్యక్తి చదువు ఉండదు జ్ఞానం ఉండదు దేనికి పనికి మాలిన ఒక వ్యక్తిని ఏం చేస్తారు అడవికి పంపిస్తారు గొర్రెలిచ్చి బరెలిచ్చి పంపిస్తారు ఇక్కడ ప్రవక్త వారి ఇంటికి వెళితే దావీదు మాత్రమే లేదు ఎక్కడ నీ చివరి కుమారుడు ఎక్కడంటే అక్కడ గొర్రెలను కాచుచున్నాడు వెంటనే ప్రవక్త అంటున్నాడు ఆయనను తీసుకొని రండి అని అటువంటి ఒక వ్యక్తి అందరి ఇంట్లో ఉన్నారు ఆయన మాత్రం అడవిలో ఉన్నాడు అటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఆయనకు ఖ్యాతిని ఇచ్చాడంట ఎందుకు ఖ్యాతి దేవుడు తన ఆత్మశక్తినిచ్చాడు ఆత్మశక్తితో గోలియాత్ ఆయనతో ఏం చేశాడు పోట్లాడి అతన్ని గెలిచాడు మనము కూడా దేవుని ఆత్మను పొంది అపవాదిని అంటే గోలియాత్తును అపవాదికి పోల్చవచ్చు మనకు విరోధముగా ఉన్న అపవాది దేవుని బిడ్డలకు శోధనలను బాధలను తెప్పించి కీడు చేయుచున్న అపవాది అతన్ని దేవుణ్ణి ఆత్మ సహాయముతో గెలిస్తే అప్పుడు తప్పకుండా ఖ్యాతి వస్తుంది దావీదుకు వచ్చింది మనకు కూడా వస్తుంది
మొదటి సమూయేల గ్రంథం 29:5లో సౌలు 1000 కొలది గాను దావీదు 10000 కొలది గాను ఆత్మము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కదా అని అక్కడ చెప్తున్నారు. అంటే దావీదుకు ఖ్యాతి వచ్చిందా? లేదు. కాబట్టి ఆత్మశక్తిని పొంది మనము ఏం చేయాలి? అపవాదిని ఓడించాలి, జయించాలి. గోలియత్ ఎలా వచ్చి నిలబడి ఉన్నాడు? యుద్ధ శూరుడు, మొత్తం బాడీ అంతా కవచం వేసుకొని ఇజ్రాయేలు సైన్యమును భయపెట్టిస్తున్నాడు. రండి, ఎవరైనా ధైర్యం ఉంటే రండి నాతో పోట్లాడుట. కానీ అంటే అపవాది కూడా అలాగే వస్తాడు. అపవాదిని చూస్తే భయం వణుకు వస్తుంది ఒక్కొక్కసారి. అట్లా చేస్తాడు, భయపెట్టిస్తాడు. నిన్న కూడా ఒక తల్లి ఫోన్ చేసి తమిళనాడు నుండి నాకు ఒక భయం నన్ను పట్టుకున్నది. వెంటనే ఆ భయం ద్వారా మొత్తం చెమట, నా బాడీ ఆయాసం, బలము లేని స్థితికి వెళ్ళిపోవచ్చున్నదని ఫోన్ చేశారు. వారి కొరకు ప్రార్థన చేశాను. ఈ భయమును పుట్టించుచున్నాడు అపవాది. కానీ దావీదు ఆత్మశక్తితో ఎలా, ఆత్మ నడిపింపుతో ఎలా అతన్ని జయించాడో మనం కూడా అలాగే జయిస్తే అప్పుడు ఖ్యాతి వస్తుందండి. డిజిఎస్ దినకరన్ గారు మీ అందరికీ తెలుసు. వారిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను, ఎందుకంటే వారి యొక్క వాక్యం ద్వారానే నేను మార్పు చెందాను. వారు ప్రపంచం అంతటే ఎదిగారు. సాధారణ ఒక వ్యక్తి అండి. వారి యొక్క తండ్రి స్కూల్ టీచర్. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి. ఒక దినం చనిపోవాలని రైల్వే లైన్కి వెళ్ళుచున్నాడు, ట్రైన్ కింద పడి చనిపోవాలని. సమస్యలు, జాబ్ లేని స్థితి, ఆర్థిక సమస్య, దారిద్ర్యం, కుటుంబంలో సమస్యలు, నెమ్మది లేదు. ఇంకా చనిపోద్దామని వెళ్ళినప్పుడు ప్రభు గురించి విన్నాడు. మీ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడయ్యా, నీవు ఎందుకు చనిపోవాలి అన్న సువార్తను ఆయన విని రక్షణ పొంది. చూడండి, ప్రపంచం అందట ఆయన ఒక ప్రవక్త అని ప్రజలు అంగీకరించుచున్నారు. అంత గొప్ప స్థాయికి ఎదిగారు, ఖ్యాతి వచ్చింది. ఒక సాక్ష్యమును నేను ఒకసారి విన్నాను. ఏమిటి అంటే, చిత్తూరులో డిజిఎస్ దినకరన్ గారు కూడిక జరిగినప్పుడు డిజిఎస్ దినకరన్ గారు మంచి ఆత్మశక్తితో నింపబడి అక్కడికి వస్తున్నారు. అక్కడ స్టేజ్ మీదకి ఎక్కుచున్నారు. అంతే సంగతి, గ్రౌండ్ అంతా దేవుణ్ణి సన్నిధి అక్కడ దిగి వచ్చేసింది. మొత్తం దయ్యాల చేత, చీకటి క్రియల చేత, బాధలు, చీకటి ఆత్మల చేత పీడింపబడిన వారు ఒకటే అరుపులు కాదు. ఆ గ్రౌండ్ అంతా అరుపులు, సౌండ్, మేము వెళ్ళిపోతాం, మేము ఉండలేము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఒక్కొక్క దయ్య కేకలు. అంటే డిజిఎస్ దినకరన్ గారు ఏమంటున్నారంటే, అదే ఫస్ట్ మీటింగ్ అండి. ఆ ఫస్ట్ మీటింగ్ అపవాది గడగడ వణికాడు, ప్రజల శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అనేకులకు అద్భుతాలు జరిగినవి, అనేక కుటుంబాలు కట్టబడినవి, అనేక స్వస్థత కార్యాలు జరిగినవి. ఎందుకంటే రోగం వచ్చి ఉంటే అనేక కారణాలు ఉంటుంది. ఒక్క కారణం అపవాది ద్వారా కూడా రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అపవాది శరీరాన్ని విడిచి వెళ్ళుచున్నాడో రోగం నుండి కూడా విడుదల వచ్చుచున్నది. కాబట్టి ఆ దినము అనేక అద్భుతాలు, సూచక క్రియలు. అక్కడి నుండి ఖ్యాతి స్టార్ట్ అయిందండి. ఖ్యాతి చిత్తూరులో ఫస్ట్ మీటింగ్లో స్టార్ట్ అయిన ఖ్యాతి. ఆయన 73 సంవత్సరాలు బ్రతికారు. అప్పటి వరకు ఒక్కొక్క కూడికలో ఆ ఖ్యాతి పెరుగుతూ ఉన్నది. మనము కూడా ఆత్మశక్తితో అపవాదిని ఓడించాలి, అప్పుడే ఖ్యాతి మన జీవితంలో కనబడుతుంది. ఆటోమేటిక్
ఆ ఖ్యాతి బయటికి వస్తుంది. దాని కొరకు మీరు ఏం చేయాలి? ఎఫేసులకు రాసిన పత్రిక 6:13లో అక్కడ ఏం చేయాలో మనకు చెప్పబడి ఉన్నది. అందుచేతను మీరు ఆ బద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకు ఇక్కడ పౌల్ తన అనుభవం నుండి మంచిగా దానికి పరిష్కారం ఆయన రాస్తున్నాడు. ఎలా జయించాలి, మీరు ఏం చేయాలి, ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీది అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. విశ్వాసమను డాలు రక్షణ అను శిరస్థానమును ఆత్మ గడ్గము. ఆత్మ దేవుని ఆత్మ అది గడ్గము. ఇవన్నీ మీరు ధరించుకుంటే అపవాదిని మీరు జయించగలరు. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడి ఉన్నదండి. ఏలయనగా నడుమునకు సత్యమును దట్టి నీది అను మైమరుపు పాదములకు సిద్ధ మనసు అను జోడు విశ్వాసమను డాలు రక్షణ అను శిరస్థానము ఆత్మ గడ్గము. మీరు ధరించుకున్నట్లయితే అపవాదిని ఓడించవచ్చు, జయించవచ్చు. కాబట్టి ఈ దినము ఈ వాక్యం దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. ఖ్యాతి నేను ఇస్తాను, ఆత్మశక్తిని పొందండి. ఇవన్నీ మీరు రెడీగా ధరించుకోవాలి. అంటే కంటికి కనబడని ఆయుధాలు, కంటికి కనబడని కవచం. అంటే వెంటనే పోయి ఆ బెల్ట్ గిల్ట్ కొనుక్కొని మీరు అదాన్ని కట్టుకోకండి. ఇది కంటికి కనపడని కవచము. మీ దగ్గర ఇది ఉండాలి, రక్షణ ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి, సత్యం ఉండాలి, రక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ మీరు ధరించుకుంటే అపవాదిని మీరు జయించవచ్చు. డీజేస్ దినకరం గారు ఇది అన్ని ధరించుకున్నారు. ధరించుకొని ఆ రోజు చిత్తూరులో స్టార్ట్ అయిన ఆ ఖ్యాతి 73 సంవత్సరాల వయసు వరకు ఆ ఖ్యాతి పెరుగుతూ ఉండదు. మా మినిస్ట్రీ కూడా ఆరంభం అలాగే జరిగింది. అపవాది తలను అణగ త్రొక్కడం, ఎక్కడికి వెళ్ళిన అపవాదితో పీడింపబడిన వరకు విడుదల రావడం, అక్కడి నుండి ఖ్యాతి పెరిగింది. కాబట్టి అపవాదిని జయిస్తే మీకు కూడా ఆటోమేటిక్ ఖ్యాతి ఈ లోకంలో వచ్చును. ఆ తర్వాత చూడండి, యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందగానే శోధింపబడుటకు అపవాది చేత కొనిపోబడెను. అవును, ఆ శోధన కూడా దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభు జయించాడు, వాక్యం ద్వారా జయించాడు. అప్పటి నుండి చూడండి 3.5 సంవత్సరాలు ఖ్యాతి చాలా పెరిగింది యేసు ప్రభు. మనము కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు జయిస్తే ఓపికతో సహించి జయించాలి, తొందరపడకూడదు. ఎందుకంటే ఎప్పటి వరకు ఆ శోధన దేవుడు అనుమతించాడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడే అయిపోవాలి ప్రభు, రేపు అయిపోవాలి ప్రభు అని అడగకుండా ఓపిక అంటే మౌనముగా సగించాలి. వాక్యం ఏం చెప్పుచున్నది, సగించువాడే ధన్యుడు. సగించడం అంటే భార్య ఏదైనా కోపం చేసినా సహించాలి, భర్త ఏదైనా కోపం చేసినా సగించాలి, నోరు తెరవద్దు. యేసు ప్రభు నోరు తెరవలేదు, మనము కూడా నోరు తెరవద్దు. సగించాలి, సహించాలి, సహించువాడే ధన్యుడు. కాబట్టి యేసు ప్రభు కూడా అపవాది యొక్క శోధన అంటే పరిశుద్ధాత్మను పొందంగానే శోధన.
ఆ శోధనలో ప్రభు జయించాడు. వెళ్ళు సాతాన అన్నాడు. అప్పుడు సాతాను ఆయనను విడిచి వెళ్ళిపోయాడు, జయించాడు. ఆ తర్వాత ఎంత ఖ్యాతి! ఇది సెకండ్ పాయింట్. మూడవ పాయింట్ ఏమిటంటే, అపవాదితో పీడింపబడిన వారు అందరికీ యేసు విడుదలనిచ్చాడు. ఎక్కడ చూసినా ఖ్యాతి. అంటే యేసు అని ఒక వ్యక్తి వచ్చాడంట, దైవ కుమారుడు అంటున్నారు, మనుష్య కుమారుడంట. అంటే నా తండ్రి, నా తండ్రి అంటాడు. మోషే తెలుసా అంటాడు, యోనా తెలుసా అంటాడు, వారికంటే ముందే ఉన్నానంటున్నాడు. అబ్రహాం తెలుసు అంటున్నాడు, వారికంటే ముందు నేను ఉన్నానంటున్నాడు. ఏంటిది, ఎన్ని అద్భుతాలు! చనిపోయిన వారు లేచిచున్నారు, అద్భుతాలు, సూచక క్రియలు. యేసు అని ఒక వ్యక్తి వచ్చాడంట, ఖ్యాతి మొత్తం ఆ ఏరియా, మొత్తం ప్రజల మధ్య ఖ్యాతి పెరిగినది. ఎప్పుడు దయ్యముతో పీడింపబడుచున్న వ్యక్తులకు విడుదల ఇచ్చే ఒక వ్యక్తిగా మనం ఉంటున్నాము, తప్పకుండా ఖ్యాతి తప్పకుండా వస్తుందండి. అంటే దేవుడు ఆ వరం ఇవ్వాలి, ఆ కృప ఇవ్వాలి, అటువంటి అభిషేకం ఇవ్వాలి, అప్పుడే అది సాధ్యం. అందరూ చేయలేరు. అంటే అపవాదిని వెళ్ళగొట్టండి అంటే వెంటనే పోయి ఇంకా అపవాదిని వెళ్ళగొట్టే పని నేను చేస్తానని అలా చేయకూడదు. పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని కృపతో జరగాలి. అవును, అపవాదితో పీడింపబడిన వారిని విడిపించినప్పుడు ఆటోమేటిక్ ఖ్యాతి వచ్చేసింది. ఎక్కడ చూసినా ప్రభు, ఎక్కడ చూసినా ప్రభు. మార్నింగ్ లేవంగానే ఇంకా సేవ ప్రారంభం. ఏంటిది, వేయుల ప్రజలు ప్రభును వెదకి రావడం, ఖ్యాతి. ఆ ఏరియా గలిలయ, ఆ ఏరియా అంతా ఆయన పేరు చాలా గొప్పగా అయిపోయింది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు అపవాదితో పీడింపబడిన వారికి విడుదలని ఇచ్చే ఒక గొప్ప పాత్రగా మీరు ఉండాలని ఆశపడుచున్నారు. ఈ దిన వాగ్దానం మీకే. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఒకప్పుడు జెర్సన్ అబ్రహాం అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడు అపవాది బంధకంలో ఉన్న వారిని విడిపించే కృపను దేవుడు మాకు ఇచ్చాడో, అటువంటి సేవ ఎప్పుడు ఇచ్చాడో, ఎప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి అట్లా దేవుడు ఎప్పుడు వాడుకున్నాడో, ఖ్యాతి బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ తెలుసు. అంటే ప్రజలందరికీ వారి యొక్క దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును రప్పింతును. కాబట్టి మీకు కూడా చేస్తాడు. వాగ్దానంగా తీసుకోండి. ఈ వాక్యం నేను చెప్పుచుండగా నాతో మీరు కూడా చెప్పండి, ప్రభువా ఇది నేను తీసుకుంటున్నాను, ఇది కావాలి నాకు, ఈ బ్లెస్సింగ్. అపవాదిని జయిస్తాను, శోధనను జయిస్తాను, ఓపికతో నేను జయిస్తాను. తర్వాత అపవాది బంధకంలో ఉన్న వారికి విడుదల ఇవ్వటకు నీ కృపను నేను పొంది ముందుకు వెళుతాను. ఈ మూడు విషయాలు మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకుంటారా? ఈ కృప మీకు అవసరమా? మన దేశానికి అటువంటి కృప గలవారు అవసరం. కాబట్టి ప్రభు మీ వైపు చూస్తున్నారు, వాగ్దానం మీకు ఇస్తున్నారు. వాగ్దానం సొంతం చేసుకోండి. నాతో కలిసి ఒకసారి చెప్పండి, జెఫన్యా 3:20. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్. ప్రార్థన చేస్తామా? ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాను, వాగ్దానమును వారు సొంతం చేసుకున్నారు, ఖ్యాతి, మంచి పేరు వారికి తెప్పించండి. నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి చేయండి. ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు వారందరి మీద నీ శక్తి వచ్చునుగాక. వారి కొరకు
సింహాసనం ఎదుట నేను వచ్చుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే నీ బలమైన శక్తి వాక్యమును వినిన ప్రతి బిడ్డపై ప్రతి ఫ్యామిలీపై నీ శక్తి వచ్చునుగాక. ఇప్పుడు అపవాది బంధకాలు తెగిపోవునుగాక. చీకటి క్రియలు యేసు నామములు వెళ్ళిపోవునుగాక. ఇప్పుడే ఈ కరోనా బాధలో పాజిటివ్ కేసెస్ ఎవరైనా ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తే ఇప్పుడే యేసు నామంలో బలహీనత వెళ్ళిపోవునుగాక. చీకటి క్రియలు పోవునుగాక. విడుదల వచ్చునుగాక. మంచి పేరు ఖ్యాతి నీ బిడ్డలకు దయచేయండి. సాక్షిగా నిలువబెట్టండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జట్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే బెల్ ఐకాన్ సింబల్ను ఒత్తి జట్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు, మీ బంధువులు, రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రోజు వాగ్దాన వచనం మీకు ప్రకటిస్తున్నాను. వినండి, బలం పొందండి. ఇంకా కొన్ని వీడియోస్ కూడా మేము పెడుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.